ప్రైస్ యాక్షన్ ఛానల్లో అందరికీ స్వాగతం. కొద్దిగా ఓల్డ్ డేస్కి వెళ్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది పొందుంటారు. 2000sలో మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది. డౌన్లోడ్ అయ్యేటప్పుడు మనకి కిలోబైట్స్లో ఉంటుంది ఆ స్పీడ్. ఇప్పుడంతా ఎంబీబీఎస్, అంటే ఒక మూవీ కూడా దాదాపుగా 5 minutes 10 minutesలో మనకు డౌన్లోడ్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే అంత కిలోబైట్స్ డౌన్లోడ్ పెట్టేవాళ్ళం. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ లాస్ట్ కనెక్షన్ అనేది ఏది 80% 90%కి వచ్చినప్పుడు చాలామందికి ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎఫ్ఐ డేటా కూడా అలాగే ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు సెల్లింగ్ చేస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి బ్లైండ్గా మనం ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎఫ్ఐ డేటాను ఒకసారి చూద్దాం. వాళ్ళు ఓవరాల్గా స్టాక్స్లో ఫ్రెండ్స్ మనకి చూస్తే ఏప్రిల్ 2000 నుంచి 2007 నుంచి మనకి డేటా అనేది అవైలబుల్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. 857 crore స్టార్ట్ చేశారు. దాని తర్వాత ట్రెండ్ పాజిటివ్గా ఉంది. చూడండి, దాదాపుగా ఇన్ఫ్లో అనేది 2008లో కావచ్చు చాలా వేలల్లోకి వచ్చేసింది. ఫస్ట్ 100 crore స్టార్ట్ చేసి 1000 crore అనేది యాడ్ చేశారు. ఈవెన్ ఒకనొక టైంలో 10,000 crore, ఓకే, అలా గ్రాడ్యువల్గా 12,000 crore అలా పెంచుకుంటూ వచ్చారు. అప్పుడప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే తీసుకోవటం కూడా జరిగింది, అంటే సెల్లింగ్ కూడా చేశారు. బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎవ్రీ మంత్లో కూడా ఎంత బై చేశారు లేదంటే ఎంత సెల్ చేశారు ఈక్విటీలో అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో మనకి రీసెంట్గా ఆగస్టులో 6,000 crore అనేది వాళ్ళు ప్లస్ పాజిటివ్గా ఉన్నారు. బట్ ఇది ఎక్కడ బై చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి హయ్యెస్ట్గా కనిపిస్తుందా 55,000 crore. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, బుల్ మార్కెట్లో వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతున్నారు అబ్జర్వ్ చేస్తే. ఓకే, మార్చి 2020 డేటా ఒకసారి చూస్తే 55,000 crore అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు స్టాక్స్లో. ఒకసారి చార్ట్ మీద కూడా వెళ్దాం. ఇది మంత్లీ చార్ట్ ఫ్రెండ్స్. నిఫ్టీ చూస్తే మనకి ఇక్కడ చూడండి మార్చిలో మార్కెట్ ఏమైంది, దాదాపుగా హ్యూజ్గా పడిపోవటం అనేది జరిగింది. ఒకసారి పర్సంటేజ్ అనేది చూద్దాం. హై నుంచి పర్సంటేజ్ చూస్తే లోకి దాదాపు 35% కరెక్షన్ జరిగింది. 3,876 points అనేది మనకి నిఫ్టీ ఒక్క మంత్లో పడిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసరికి స్పాట్ ప్రైస్. వీళ్ళు ఏం చేశారు, అదే మంత్లో మనకి 55,000 crore అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా మనకు మంచి రిటర్న్స్ రావాలంటే బేర్ మార్కెట్లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, బుల్ మార్కెట్లో లైట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినా బుల్ మార్కెట్లో తగ్గించి బేర్ మార్కెట్లోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో అప్పుడు మనం మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ అనేది బై చేయాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ క్యాష్ మార్కెట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎలా జరిగిందో చూద్దాం. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ బై చేశారు, 35% డ్రాప్ అయింది అనుకుందాం. బై చేశారు, నెట్ బయర్స్ అయితే 55,000 crore ఉంది. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్? వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఏం చేశారంటే హెడ్జింగ్ చేశారు. మనకి 2020 ఇండెక్స్కి వెళ్దాం. ఇండెక్స్కి వెళ్ళి మార్చి 2020 చూసుకున్నట్టయితే మార్చి 10,000 crore. ఏప్రిల్లో చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్లో 10,000 crore అనేది వాళ్ళు ట్రేడింగ్ అనేది చేశారు. బట్ ఏప్రిల్లో ఏం చేశారంటే 94,000 crore అనేది వాళ్ళు నెట్ సేల్స్ అనేది చేశారు. ఓకేనా, ఇది వయా ఇండెక్స్. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బై చేసి ఇక్కడ ఇండెక్స్ మీద ఏంటంటే హెడ్జింగ్ అనేది చేశారు, సెల్లింగ్ చేశారు, ఇండెక్స్ని సెల్లింగ్ చేశారు. ఓవరాల్గా 95,000 crore అనేది ఏప్రిల్లో మనకి వాళ్ళు సెల్లింగ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ ఈ మంత్లో అక్యుములేషన్ చేసి ఏప్రిల్లో ఇంకా కిందకు వెళుతుందేమో అని చెప్పేసి ఏం చేశారు, హెడ్జింగ్ అనేది చేశారు. క్లియర్గా తెలుస్తుంది మనకి ఇక్కడ. సో అయితే ఒక జోక్ గుర్తొచ్చింది. ఒక షాప్కి వెళ్తాడు ఫ్రెండ్స్, వెళ్ళి అక్కడ ఒక డాగ్ ఉంటుంది. డాగ్ ఉంటే అడుగుతాడు, మీ కుక్క కరుస్తుందా అని. మా డాగ్ కరవదని చెప్తాడు షాప్ కీపర్. ఏం చేస్తాడంటే వెళ్ళి అక్కడ ఒక డాగ్ ఉంటే దాన్ని నిత్యమే చేయబెడితే అది కరిసిద్ది. అప్పుడు అడుగుతాడు, ఏంది కరవదని చెప్పావు కదా మీ కుక్క కరిచింది అంటే, అది మా కుక్క కాదంటాడు. సో అట్లాగనే ఇక్కడ ఓన్లీ ఈ బ్లైండ్గా వీళ్ళ డేటా అనేది చూసేసి మన పొజిషన్స్ అంటే లేమ్యాన్గా ఏదో ఒకటి, ఓకే వీళ్ళందరూ లాంగ్ తీసుకుంటున్నారు మనం లాంగ్ తీసుకుందాం మనం సెల్ చేద్దాం అలా ఎప్పుడు ఆలోచించొద్దు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు ఫస్ట్ స్టాక్స్ అనేది అక్యుములేషన్ చేసుకుంటారు. ఎక్కడ మంచి తక్కువలో ఉన్నప్పుడు చేసుకొని దాన్ని ఇండెక్స్తో ప్లే చేస్తారు. అందుకే ఆప్షన్ ఎక్స్పైరీ అంటే చాలామంది తెలుసు. మార్కెట్ పెద్దగా మూవ్ ఉండదు, పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు. ఈవెన్ వెరీ రేర్గా అంటే 1-2% ఆఫ్ ద టైం ఏంటంటే మార్కెట్ వైలెంట్గా మూవ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇండెక్స్ రోజు న్యూట్రల్గా ఉంచుతారు. ఇవన్నీ కూడా ఎలా చేస్తారు అంటే ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు స్టాక్స్ అనేది అక్యుములేషన్ చేసుకొని అంటే కొనుక్కొని వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని దాని తర్వాత ఎక్స్పైరీ రోజు అల్గోస్ ప్లే చేస్తారు. అల్గోరిథం తెలుసు కదా, సాఫ్ట్వేర్స్ రన్ చేసి కరెక్ట్గా కొద్దిగా పెంచుతారు, 0.1%, 0.2% ఆపుతారు. ఇవంతా కూడా అల్గోస్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతారు. బట్ ఇదంతా చేయాలంటే వాళ్ళ దగ్గర ముందు స్టాక్స్ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక 3-4 years ముందే స్టాక్స్ అనేది వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని అప్పుడు ఈ గేమ్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, ఇకపోతే స్టాక్స్ విషయానికి వద్దాం. స్టాక్స్ మనం చూస్తే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పెద్దగా వీళ్ళు స్టాక్స్ మీద ఇంట్రెస్ట్గా లేరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి 7,500 crores స్టార్ట్ చేశారు. బట్ గ్రాడ్యువల్గా ఏంటంటే తగ్గుతూ వచ్చింది. అసలు ఈ మధ్య అయితే రీసెంట్గా ఇక్కడ 2008 నుంచి మనకి వీక్లీ ఆప్షన్స్ 2011లో నిఫ్టీ మీద, 2016 అని కూడా బ్యాంక్ నిఫ్టీ మీద స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి కూడా ఏంటంటే దాదాపుగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కంప్లీట్గా. చూడండి అసలు తగ్గిపోయింది. ఏప్రిల్ మంత్లో అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ కానీ ఫ్యూచర్ ఆప్షన్స్ కావచ్చు చూస్తే ఓన్లీ హండ్రెడ్స్లోకి వచ్చేసారు. బట్ ఇండెక్స్ చూస్తే మినిమం 20,000 crores అనేది వీళ్ళు ప్లే చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇండెక్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మంచి ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ కూడా కాబట్టి వీళ్ళు ఏంటంటే మినిమం 20,000 crores ఇండెక్స్ని ఎప్పుడు కూడా ప్లే చేస్తూ ఉంటారు. వెరీ రేర్గా ఏంటంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి 2016లో 14,000 crores, దాని తర్వాత వెరీ రేర్గా ఏంటంటే వీళ్ళు, బట్ ఇక్కడ మైనస్గా ఉన్నప్పుడు కూడా ఇది కూడా ఇండెక్స్ ప్లేనే. 94,000 crores సెల్ చేశారు, ఎందుకంటే మార్చిలో బై చేశారు. ఏప్రిల్ మంత్ ఇంకా పడిపోద్దేమో అని చెప్పేసి ఏం చేశారంటే వైఆ ఇండెక్స్ సెల్లింగ్ అనేది చేశారు, ఇండెక్స్ని సెల్ చేశారు. ఆ విధంగా వీళ్ళ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కువగా వీళ్ళు ఇండెక్స్ మీద ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్టాక్స్లో తగ్గించేశారు, అంటే స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో తగ్గించారు. స్టాక్స్ కొంటారు, దాని తర్వాత ఇండెక్స్తో ప్లే చేస్తారు. ఇప్పుడు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మనం కొనుక్కున్నాం అనుకోండి, అన్నీ కూడా 50 stocks మనం డైరెక్ట్గా వెళ్ళి ఫ్యూచర్ని షార్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే హెడ్జింగ్. ఆ విధంగా వీళ్ళు చాలా టాక్టిక్గా ప్లాన్ చేస్తారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. సో దీన్ని డైరెక్ట్గా మనం లాస్ట్ మంత్ బై చేశారు క్యాష్ మార్కెట్లో, ఓకే సెల్ చేశారు అనే దాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా ఏ స్టాక్లో వీళ్ళు సెల్ చేస్తున్నారు, ఏ స్టాక్లో వీళ్ళు బై చేస్తారు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ కొత్తగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అది ఫ్రెండ్స్, ధన్యవాదాలు.